ఇచ్చారు వాళ్ళు. ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆయనకు గణమైన నివాళులు అర్పిస్తుంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో లక్ష్మీపురం మెయిన్ రోడ్డు ప్రారంభంలో మదర్ తెరీసా విగ్రహం వద్ద బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ ఒక ఫ్లెక్సీని పెద్ద ఫ్లెక్సీని వేయటం జరిగింది. ఒక దళిత నేత దీన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజున నవనాగరిక సమాజంలో అగ్రవర్ణంగా గతంలో ఉన్న బ్రాహ్మణ జాతి ఈరోజు అనగారిన వర్గంగా మారటం ఈరోజు సమాజంలో దళిత నేతలు గుర్తించలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా దళిత సంఘాలు దళిత నేతలు ఈ రోజున బ్రాహ్మణ జాతి ఎన్ని కష్టాలు నష్టాలు పడుతుందో సమాజంలో నవనాగరిక సమాజంలో గుర్తిరిగి బ్రాహ్మణ జాతిని కించపరచటం మానేయాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక కోరుతుంది. లక్ష్మీపురంలో గుంటూరు నగరంలో నడిబొడ్డున ఏర్పాటు చేసిన బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తక్షణమే తొలగించాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడిగా నేను దళిత నేతలతో మాట్లాడటం జరిగింది. అలానే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా స్నేహపూర్వకంగా మాతో మాట్లాడి నిజంగా జరిగిన తప్పుకి మన్నించాలని చెప్పి తక్షణమే ఆ ఫ్లెక్సీని తీయించే ఏర్పాటు చేస్తామని చెప్పి వారు ఈ రోజున మరి వెంటనే మేము చెప్పిన వెంటనే ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. మరి ఈ రోజున దళిత సంఘాల నేతలైన మేడిద బాబురావు గారు మరి మిగిలిన నేతలందరికీ అలానే డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి కూడా మేము బ్రాహ్మణ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.